నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించి పార్టీకి చంద్రబాబు నాయుడు గారు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం. ఎన్నికలు ఎదుర్కొనే లేక అనేక రకాలుగా మా నాయకుడిని గత 9 సంవత్సరాల నుంచి ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక ఇట్లాంటి నీచమైన కార్యక్రమాలకి పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు వారిని తెలుగుదేశం పార్టీ కనీసం మా నాయకుడికి అనేక రకాలుగా అనేక సార్లు సెక్యూరిటీ గాని ఏది గాని కూడా సరిగ్గా ఇవ్వకుండా మా నాయకుడిని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు ఒక్కటి చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ మొత్తానికి కూడా ఇలాంటి సిగ్గుమాల చర్యలు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈ రోజు ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తా ఉంది. ఈ రోజు ఏమన్నా అంటే మా నాయకుడి మీద అభాండాలు వేస్తారు, ఏదంటే రకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అని ఈ రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఈ రోజు చెడ్డ ముద్ర వేయాలని చూస్తున్నారు. మీరు ఈ రోజు తేటతెల్లమైంది. ఈ రోజు మా నాయకుడి మీద అనేక సార్లు అనేక రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏమీ చేయలేక ఎన్నికల్లో ఓడిపోతాం, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయే పరిస్థితులు ఈ రోజు నిజంగా దాడి చేయడం నిజంగా బాధాకరం. ఈ రోజు కూడా చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ఆ కత్తికి విషం పూశారని కొందరు అంటున్నారు, ఏదేదో అని చెప్తా ఉన్నారు. ఏదైనా కానీ మా నాయకుడికి కానీ ఏ విధంగా జరిగితే మాత్రం ఒక్కటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవడు కూడా రోడ్లో తిరిగే పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నాం. ఇంకొకసారి కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉన్నాం, మా నాయకుడు ఇంకా కూడా బయటకు వస్తాడు. ఈ రోజు కూడా మా నాయకుడు గారు దీని వల్ల గమ్ముకున్నాం తప్ప ఒక్క సైగా కానీ చేస్తే మాత్రం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇళ్లలో ఇంచుకోడగాదు, వీధిలో తరిమి తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పటికైనా సరే రాజీనామా చేసి గద్ద దిగు, కనీసం సెక్యూరిటీ లేని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఇంతకన్నా దరిద్రమైన ఇంకోట్లేదని చెప్పి తెలియజేస్తున్నాం. కబర్దా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తే